తెలంగాణ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో విమోచన దినోత్సవాన్ని ఆపలేరని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ కార్యదర్శి మార్తా సత్తయ్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న మమ్మల్ని శుక్రవారం ఉదయం పోలీసులతో అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణలో మరో విమోచన ఉద్యమంలో నాంది పలుకుతూ 8వ నిజాంలా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్ను తెలంగాణ ప్రజానీకం గద్దెదించేందుకు బీజేపీకి 2023 ఎన్నికల్లో అధికారం కట్టబెట్టి తెలంగాణ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవాలన్న ఆకాంక్ష ఆశయం వెల్లడైన సమయం ఆవిష్కృతమైంది. ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా జరపరని మాట్లాడిన కేసీఆర్ తెలంగాణలో గద్దెనెక్కిన తర్వాత ఎవరికి భయపడి విమోచన దినోత్సవాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ విమోచన దినోత్సవం ఆ రాష్ట్రాలు అధికారికంగా దొరికినప్పుడు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం జరపకపోవటము సిగ్గుచేటు చర్య అన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ మండలాధ్యక్షులు పొంచెట్టి రాకేష్, బీజేపీ నాయకులు సిరికొండ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట గంగాధర్, మాజీ మండల అధ్యక్షులు సంపునూరి పరశురాములు, ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి, సిర్రం తిరుపతి, యువమోర్చా అధ్యక్షులు కంబల్ల సతీష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గడిగొప్పుల జీవన్, విజేందర్, మాటకం మల్లేశం, ఎగమంటి శ్రీనివాస్, వరగంటి విజయ్, ఐతం వంశీ, మెడిసెట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.